तुंगभद्रा ब्रिज मंत्रालय तुंगभद्रा ब्रिज कर्नूल डिस्ट्रिक पबजी ब्रिज इधी हेलो एवरीवन सडनली आई एम गोइंग टू इकड़की मंत्रालय आई एम गोइंग टू मंत्रालय सडन ट्रिप ओके चलो गोइंग टू मंत्रालय अलांग विथ फ्रेंड्स యాక్చువల్లీ మా వాళ్ళు కారులో అక్కడ వెయిట్ చేస్తున్నారు సో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వెళ్ళగానే బాగా తిట్లు పడతాయి అనేసి నా షిఫ్ట్ ఇప్పుడు అయిపోయింది స్వీట్ ఇక్కడ ఇది కదా కల్లూరు బ్రిడ్జ్ కింద మా ఫ్రెండ్ కాలు కాల్ చేశాడు దే ఆర్ వెయిటింగ్ సీ ఫ్రమ్ లాస్ట్ 30 మినిట్స్ ఓకే వి ఆర్ రీచ్ థ్యాంక్స్ బా ఓకే బా బాయ్ సారీ నేనేం చేసా నువ్వు చేసేవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తా నువ్వు చేసా రాచకాలు తిట్టకు సరేనా ఫుల్ ట్రాఫిక్ కొంచెం ముందుకు వేసుకో సరే సరేలే కాదు అన్న ఏమేం తిట్టాడు అన్న చెప్పన్నా నిజం చెప్పన్నా ట్రూ చెప్పు ఎప్పుడు అదే అంటాడు ట్రూ ఇంకెంతకన్నా ట్రూ ఏం చెప్పాలి ఏం ఏమేమి తిన్నాడు ఇంటికాడు తినొచ్చు ఏం తినలేదన్నా స్నానం చార్జింగ్ పెట్టుకున్నా డబ్బా డబ్బా స్నానం చేసినా వచ్చేసిన కల్లూరు మీద వస్తుంటే ఆడ గేట్ పడి ఇప్పుడు అంట్రా కష్టపడి పని చేయరు రే ఇందాక అన్నా కూడా ఏమన్నా మా సేట్ ఈయన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఈ విడతలో పడుతుంటాడు బట్ రియల్ ఎస్టేట్ చూడు నీ బాగోతం అంతా పెట్టేస్తా ఇప్పుడు నేను ఎర్రగుంట్లో ఎవరైతే ఉన్నారో అందరినీ ట్యాగ్ చేస్తా ఆకలేస్తుంది మంచి వెజ్ హోటల్ ఆడుతున్నాడు ఇక్కడ అన్నా ఏమనూరులో వద్దులే ఏం బాగుంటుంది ఫుడ్ ఏమనూరులో కర్నూలు సిటీ కదా అవునా అంటే ఏ హోటల్ ఉన్నాయి ఏమనూరులో నేను తిన్నా ఏమనూరులో అక్కడ ఎంటెక్ చేసేటప్పుడు సెయింట్ జాన్స్ లో నేను ఎంటెక్ సెయింట్ జాన్స్ లాగా చేసింది అప్పుడు మన రూమ్ లోనే కదా నువ్వు అప్పుడు బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతుంటే లేదంటే కోడుమూరు వచ్చి చిన్న అమెజాన్ వల్ల లారీకి ఇంటికి పోతావరా ఇంకా కర్నూలులోనే ఉన్నావు కదరా లారీ ఎందుకు ఆటోకి కూడా పోవచ్చు నాకు పొద్దునే కార్ రోడ్ కనపడాలి కదా నాకు పొద్దునే చెప్పింటే కార్ చిన్న దూసుకొని నా దాంట్లోనే బయలుదేరుతుంటా కాదన్నా నేను కొత్త కార్ కదా మనది మనం నీట్గా పెట్టుకుంటాం ఆడ లే మామూలుగా మొన్న కూడా వెళ్ళాం కదా కొడుమూరికి మా క్లాస్మేట్ది పెళ్ళి ఉంటే మామూలు రెగ్యులర్గా వెళ్తుంటాం ఏముంది ఇంకా అవుట్ సైడ్ అయితేనే బాగుంటుంది తెలుసా తిప్పడానికి కార్లు సిటీలో కన్నా చెమ్మనూరు వచ్చాము ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్నా మంత్రాలయం ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ సో ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ దిస్ ఇస్ ఎమ్మిగనూరు ఇక్కడ నుంచి ఎంత 30 కిలోమీటర్లు 25 ఇక్కడ నుంచి ఇప్పుడు 20 కిలోమీటర్స్ అన్నా నువ్వు భయ నువ్వు తోలుతోటే కళ్ళు తిరుగుతున్నాయనా చిన్న తోలు గుంతులో కూర కదులుతున్నావు కట్లు కొట్టకన్నా చిన్నవి అని గుంతలు లేకపోతే భయంకరంగా తగులుతున్నావు మాట్లాడు అటు వాడు ఎంత ఆరం కొడుతున్నాడు ఇటు వస్తాడు ఆపోజిట్
ఎమ్మెల్యేలు వస్తున్నాడంటే వాడు మినిమం ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటే ఎట్లా వస్తారా? బట్టలు కొనడానికి వచ్చినాడా నీ పుణ్యం అంటూ కాదు, కర్నూలు నుంచి టీ డాట్ కామ్ లో టీ తాగడానికి వచ్చేవాళ్ళ. ఏమన్నా నిజంగా తిప్పివి ఆడకదా ముందర కదా ఎమ్మెనూరు పోవాల్సింది. ఎమ్మెనూరు కాదు మంత్రాలయం ముందర కదా పోవాల్సింది. సో ఎమ్మెనూరు నుంచి మంత్రాలయం వెళ్ళే దారిలో మనకి టోల్గేట్ వస్తుంది. సో కాస్త ముందరలో టోల్గేట్ ఉంటుంది. సో టోల్గేట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అనుకుంటాను. సో ఫాస్టాగ్లో కట్ అయిపోయింది 60 రూపీస్. సో మీకు ఈ టోల్గేట్ దాటి మంత్రాలయం వస్తుంది. మంత్రాలయం దాటగానే అటుపక్క కర్ణాటక అన్నమాట. ఓకే, సో ఇప్పుడే మంత్రాలయం చేరుకున్నాము. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు ఎంత, ఒక 20 రూపీస్ ఎంత ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెళ్ళొచ్చు లోపలికి. చూడండి, ఇదే తుంగభద్ర నది. సో మ్యాక్సిమం వాటర్ ఏం లేవు. సో ఈ తుంగభద్ర నది ఉంది కదా, కనిపించే తుంగభద్ర నది, అది దాటగానే అవతల వైపు కర్ణాటక లెఫ్ట్ సైడ్, స్ట్రైట్కి కనిపిస్తుంది కదా అది తెలంగాణ. సో 3 స్టేట్స్ ఒకేసారి ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ వాటర్ ఉన్నాయండి కొన్ని వాటర్. సో తుంగభద్ర నది దాటి అట్లా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అంతా కర్ణాటక, రైట్ సైడ్ అంతా తెలంగాణ, ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో మేము ఏమనుకున్నామంటే ఈ తుంగభద్ర నదిలో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఐ మీన్ ఫేస్ వాష్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోతాం. ఓకే, యా ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది ఇప్పుడు. సో ఫ్రెష్ అప్ అయిపోయి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ పంచముఖి ఆంజనేయ స్వామి ఉన్నారు అటు సైడ్, అటు సైడ్ కూడా వెళ్ళాలి ఇప్పుడు మేము. ఓకే, భద్ర ఏమిడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్లోకి వెళ్దామా? మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కదా. సో దర్శనం అయిపోయింది. సో టెంపుల్ వీడియోస్ అన్నీ నేను మొబైల్లో తీసాను, ఎందుకంటే గోప్రో కెమెరా తీసుకెళ్ళలేదు. సో నా మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. సో అందుకే నేను టెంపుల్ చూపించలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. సో నెక్స్ట్ టైం నేను ఇక్కడే కసాపురం అండ్ మంత్రాలయం అండ్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ ఉండే టెంపుల్స్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఈసారికి మాత్రం ఏమనుకోకండి. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఇన్సైడ్ వెళ్ళగానే చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకు. బట్ నెక్స్ట్ టైం కవర్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. తుంగభద్ర బ్రిడ్జ్. అసలు మంత్రాలయంలో కర్ణాటకలో కలిసిపోయిందా? మంత్రాలయం, తుంగభద్ర బ్రిడ్జ్, కర్నూలు డిస్టిక్, పబ్జి బ్రిడ్జ్. ఇది లుక్స్ లైక్ మొత్తం పబ్జి లాగా డిజైన్ చేశారు. దీనికి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. సో ఏదైనా వెహికల్స్ దీని మీద వెళ్తే ఇట్లా షేక్ అవుతుంది అన్నమాట బ్రిడ్జ్. వరదలు వచ్చినప్పుడు కొట్టుకోపోయింది. సో మళ్ళీ దీన్ని కర్ణాటక వాళ్ళు రిపేర్ చేయించారు. యాక్చువల్గా ఇది ఈ బ్రిడ్జ్ దాటితే మొత్తం కర్ణాటకనే. సో ఇదే అనమాట రాయచూరు వెళ్ళే రూట్ కూడా. ఈ బ్రిడ్జ్ దాటితే మొత్తం కర్ణాటకనే. సో మేము నెక్స్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్దాం అనుకున్నాం, కానీ లైట్ ఫెయిల్ అయిపోయింది. ఆల్సో సాటర్డే బయలుదేరమంట మేము. సాటర్డే కాబట్టి యాక్చువల్ అక్కడ క్లోజ్ చేశారు. సో నేను ఈ వ్లాగ్లో ఏం చూపించలేను. నెక్స్ట్ బైక్లో వెళ్దాం అనుకుంటున్నాను. బైక్లో నీట్గా అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఉండే టెంపుల్స్, ఇక్కడ ఉండే అడ్వెంచర్ థింగ్స్ అన్నీ. సో నెక్స్ట్ వచ్చినప్పుడు కవర్ చేసి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను.
ఇప్పుడు రిటర్న్గా వెళ్ళిపోతున్నాం కర్నూలుకి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బై బై, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, థ్యాంక్ యూ. బాయ్.